హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ వీడియోని అయితే క్లిక్ చేసినందుకు మీకు మీ ఫ్యామిలీకి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు అది ఖచ్చితంగా నేనైతే ఒక మంచి కంటెంట్ రూపంలో అయితే ఇవ్వడానికి నా ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఈ వీడియో ఈ వారంలో కూడా ఒక మంచి కంటెంట్ అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒక స్ట్రాటజీ అండ్ ఒక సైకాలజీతో పాటు మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందో ఒక 2 వీడియోస్ అయితే మీకు ఈరోజు ఈ వీక్ అయితే మీకు ఎట్లా ఒక తీసుకొస్తానండి. సో ఎడిటింగ్లో ఉన్నాయి. సో ఈరోజు ఏం జరిగిందో రేపటి మార్కెట్ అనాలిసిస్తో తెలుసుకునే ముందు ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, సో మనం నిన్నేం ప్రెడిక్ట్ చేసాం ఒకసారి చూద్దాం. సో నిన్న మార్కెట్లో ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను అంటే తీసుకోవద్దు, మళ్ళీ సపోర్ట్ కార్డ్ బై చేసి రెసిస్టెన్స్ కార్డ్స్ ఇక్కడ చూడండి. మనం ఏం చెప్పాము, ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎంట్రీస్ తీసుకో. అప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాము, స్మాలర్ టైం ఫ్రేమ్స్లో ఒక సపోర్ట్ కార్డ్ మనకి ఏమైనా ఛాన్సెస్ దొరికితే చూద్దామని చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకొక పాయింట్ ఇక్కడెక్కడో మెన్షన్ చేస్తున్నానండి, మనకు ఫేక్ అవుట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఈ బ్రేక్అవుట్ సస్టైన్ అయ్యి ఈ స్మాలర్ సపోర్ట్స్ కోసం అయితే ఇక్కడికైతే ఈ చిన్న రేంజ్ కోసం అయితే నేను ఎంట్రీస్ తీసుకోనని చెప్పాను మార్కెట్లో చెప్పాను. నిన్న వీడియో కావాలంటే ఈ వీడియో చెక్ చేసుకోండి, నేను తప్పు అంటే నేను ఒప్పుకుంటాను. సో ఈ వీడియోలో మీకు ఎక్కడో మెన్షన్ చేస్తున్నానండి, ఎగ్జాక్ట్గా అయితే తెలియట్లేదు, మీరు ఒకసారి చూడండి. సో ఈ రేంజ్ కూడా మీకు ఫిన్ నిఫ్టీ అనుకుంటా, ఈ రేంజ్ కూడా మీకు చెప్పాను, అదే రేంజ్లో మార్కెట్ ఉండిపోయిందండి, మీకు చూడండి మీరు చూసుకోండి. సో ఇదే రేంజ్ మీకు 5 మినిట్స్ షార్ట్, 15 మినిట్స్ షార్ట్, ఎనీథింగ్ ఈ రేంజ్ని అయితే మనకు ఎటువంటి ఎంట్రీస్ దొరకలేదు. సో మనం హ్యాపీగా ఈ వీక్ని అయితే ఈ డేని అయితే మనం క్లోజ్ చేసుకున్నాం. ఇది నో ప్రాఫిట్ నో లాస్తో ఇంతగానో అండి, మనీ నో లాస్ కూడా మనం ప్రాఫిట్తో సమానం అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక ట్రేడ్ చేసేయాలనుకుంటే ఏదో ఒక ట్రేడ్ చేసి లాస్ అయిపోయి ఉండొచ్చు, ఇక్కడ సపోర్ట్ కార్డ్ మనం బై చేసి ఇక్కడ ఇంత ప్రాఫిట్ని తీసుకోవచ్చు. సో ఈ చిన్న చిన్న స్టాప్ లాస్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. నేను ఆ టైంలో అంటే ఈ కొంచెం వర్క్ మీద వెళ్ళి నేనైతే ఎంట్రీస్ తీసుకోలేదు, మీ మార్కెట్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ సపోర్ట్ కూడా బై చేద్దాం మనం, ఈ పాయింట్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. సో మీ వీడియోని ఒకసారి చూడండి, నేనేమేమి చెప్పాను, ఏమేమి పాయింట్స్ కవర్ అయ్యాయి, ఈ సపోర్ట్లో బై చేయకూడదు మనం అయితే అదైతే క్లియర్గా చెప్పాను. ఈ రీజోన్లో కావాలంటే సపోర్ట్ కాడ ఇక్కడ చూడండి, మళ్ళీ సపోర్ట్ కార్డ్ బై చేసి రెసిస్టెన్స్ కార్డ్ సెల్ చేయాలంటే అది స్మాల్ టైం ఫ్రేమ్స్ అండి, 1 మినిట్. సో ఇంత నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎవరైనా యూజ్ చేసుకుంటేనే అండి, నాకు ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరికైనా యూస్ అయితే నాకు ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను పెట్టే ఎఫర్ట్స్. మీ ఈ వీడియో చూడండి, ఆ ప్రీవియస్ వీడియో చూడండి, వర్కౌట్ అవుతుందా లేదా మీరే కంపేర్ చేసుకోండి. సో మీకే తెలిసిపోతుంది నా అనాలిసిస్ కరెక్ట్గా ఉందా లేదా. ప్రతిసారి నేను కరెక్ట్ అవ్వాలని కాదు, నా ప్రాబిలిటీ ఎంత ఉంది, ప్రాబిలిటీ అనేది ఒక 80 to 70% ఉన్నా చాలండి. సో వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, అది బిగ్ థింగ్ కూడా, చాలా బిగ్ థింగ్ అండి. 70 to 80% అంటే అది బిగ్ థింగ్ అండి, చాలా బిగ్ థింగ్. సో మీరు అనుకోవచ్చు నా అంటే ఈ అనాలిసిస్ బోర్డ్ అనాలిసిస్ ఎవరైనా చెప్తారు ట్రెండ్ లైన్ వేసి ఇది కింద కింద అయితే బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకోవాలి, పైన బ్రేక్ చేస్తే పైన ఎంట్రీ తీసుకోవాలని. సో ఇలా కాదండి, ఒక ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఉండాలి, మనం ఎలా అయితే ఒక ఆర్గనైజ్డ్ ట్రేడర్ అవ్వాలో అనైతే నేను మీకు నేర్పిస్తున్నానండి. నేను ఎలా అయ్యానో కూడా మీకు నా ఎక్స్పీరియన్స్ నా పాస్ట్ దెబ్బల నుంచి అయితే మీకు చూపిస్తున్నాను, ఎక్స్పీరియన్స్ నేను అనుభవించి మీకు చెప్తున్నాను. సో అదైతే కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ మార్కెట్స్ అయితే మీకు చెప్పాను, సేమ్ మార్కెట్స్ ఒక రేంజ్లో ఉన్నాయి, తీర ట్రేడ్ తీయాల్సిన అవసరం లేదు. సో ఈ సపోర్ట్ కార్డ్ ఎంట్రీ తీసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సపోర్ట్ కూడా బై చేసి ఇక్కడ ఇక్కడెక్కడ తీసుకోవచ్చు అండి, సమ్ హీరో జీరో కాల్స్ మళ్ళీ ఇక్కడ ఇది ట్రాక్ చేసుకొని మళ్ళీ సేమ్ సపోర్ట్ కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు.
నేను నిన్న చెప్పాను, మార్కెట్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఈ సపోర్ట్ కార్డ్, ఇది మేజర్ సపోర్ట్. సో మనకు ఫేక్ అవుట్ ఇక్కడ ఫేక్ అవుట్ ఇచ్చింది, నిఫ్టీలో ఫేక్ అవుట్ ఇచ్చింది. సో ఇది చూడండి, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, ఇదండి ఈ ఫేక్ అవుట్సే అండి. ఈ ఫేక్ అవుట్స్ నేను ట్రేడ్ చేయలేదు, ఎంట్రీ నేను రీట్రేస్కి వస్తుంది, రీట్రేస్లో నాకు ఇంత బులిష్ మూమెంట్ వచ్చినప్పుడు నేను ఎంట్రీ తీసుకోలేదు, అవసరం లేదనిపించింది. సో చూశాను మళ్ళీ రిజెక్షన్, మళ్ళీ అప్ సైడ్, ఈ తలకాయ నొప్పులు ఎందుకండి ఈ స్మాల్ రేంజ్కి. సో నిఫ్టీయే వదిలేసాం. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీకి మూవ్ అయ్యాను. నిఫ్టీలో అయితే నాకు ఎటువంటి ఛాన్స్ రాలేదు. నేను ఒక 2 దాకా ఉన్నానండి, 2 తర్వాత అయితే నేను వెళ్ళిపోయానండి, బయటకు వర్క్ ఉంది కొంచెం. సో అందువల్ల రేపటి మార్కెట్ చూద్దామండి. రేపటి మార్కెట్ ఏంటి, సేమ్ అండి. నేనైతే ఫిన్ నిఫ్టీ వదిలేద్దామండి, మనకు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ చేయాలనిపిస్తుంది. సో ఇది సేమ్ అండి, ఒక రేంజ్లో ఉండిపోయింది, ఆ రేంజ్ నుంచి బయట రానివ్వండి. ఇది అప్ సైడ్ అయితే నియర్ బై రెసిస్టెన్స్ ఉన్నాయండి, 2, 3 ఉన్నాయండి, 2 ఉన్నాయండి. సో ఇది బుల్లిష్ మూమెంట్కి అయితే నేను లేదండి, సెల్ ఆన్ రైస్ ఇంకా ఉన్నానండి. ఒక 40,200-100 పైన నాకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనబడితే నేను బై ఇన్ తీసి చూస్తానండి. ఇప్పుడంతా సెల్ ఆన్ రైస్ మార్కెట్స్ మీదే అనుకుంటున్నానండి నేనైతే. సో ఒక షార్ట్ టర్మ్స్ ట్రేడ్స్కి అయితే మాత్రం బై చేయొచ్చు, సెల్ ఆన్ రైస్ మాత్రం బిగ్ మూమెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తానండి. సో మార్కెట్ వచ్చి సెల్ ఆన్ రైస్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో అంటే 1 మినిట్ 3 మినిట్స్లో నేనైతే బై ఆపర్చునిటీస్ దొరికితే ఒక నియర్ బై రెసిస్టెంట్ బ్రేక్ చేసో లేకపోతే సపోర్ట్ దగ్గర నేనైతే బై ఎంట్రీస్ తీసుకుంటాను. సో ఇన్ బిట్వీన్ అయితే నేనైతే ట్రేడ్ పెద్ద లాంగ్ ట్రే అంటే ఇప్పుడు లాంగ్ టార్గెట్స్కి అయితే చూడను, బిగ్ టార్గెట్స్కి అయితే నేను వెయిట్ చేస్తాను. సో ఇది క్లియర్ అండి, బ్యాంక్ నిఫ్టీ పెద్ద ఇష్యూ లేదు, బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా ఉంది చార్ట్. సో ఇక్కడ అప్ సైడ్కి చూడండి మీరు, రేపైతే నేను ఇది ఈ చార్ట్ అయితే క్లియర్. ఇంకా మనం ఇంకే అనాలిసిస్ చేసుకుంటాం, నిఫ్టీ నిఫ్టీ కూడా చూడండి. 15 మినిట్స్లో ఒక ఈ సబ్ మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉందండి, ఒక ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి రేపు ఫ్లాటో గ్యాప్ అప్పో లేదు చూసుకొని గ్యాప్ డౌన్ చూసుకొని, ఒక నియర్ బై రెసిస్టెన్స్ ఉన్నాయి, సపోర్ట్స్ ఉన్నాయి, అవి ఎటు చూసుకుని మనమైతే ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. మీకు లైవ్ సెషన్లోకి అయితే ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఈరోజు కూడా మీకు మన ఛానల్లో అయితే చూపించానండి, ఒక వీడియో షార్ట్ వీడియో ఒక 3 మినిట్స్ వీడియో అయితే ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అని చెప్పి చూపించాను, చూపిస్తాను. ఇది ఒక 3 మినిట్స్ వీడియో. ఫిడ్ నెఫ్ట్ ఎక్స్పైరీ చార్ట్ చూద్దామండి. సో లైవ్లో మీకు అయితే అప్డేట్ చేయడానికి వచ్చాను. సో ఈ వీడియో అయితే జస్ట్ చార్ట్స్లో ఎలా ఉంది, మనం ఎలా ఒక రేంజ్లో మార్కెట్ ఉంది. సో ఏంటంటే బ్రేక్అవుట్ ఇచ్చింది బట్ నియర్ బై సపోర్ట్ ఉంది. సరే చూద్దాం, ఇది ఒక రిట్రేస్ వచ్చి మనకు ఒక సస్టైన్ అయితే మనం ఎంట్రీ అయితే తీసుకుందాం డౌన్ సైడ్. ఇది నిఫ్టీలో 5 మినిట్స్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో అయితే చూద్దామండి, బ్యాంక్ నిఫ్టీలో వచ్చి ఎస్టర్డే తీసుకున్న సపోర్ట్ దగ్గరే ఉందండి మార్కెట్, చూద్దామండి బ్రేక్. సో లెవెల్స్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేశానండి లైవ్ మార్కెట్లో కూడా, యూజ్ ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అయితే నాకు చాలండి. నన్ను అంటే ఫాలో అవుతే నన్ను యూజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా చాలండి. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి, అందుకే నేను యూట్యూబ్లోకి వచ్చాను. నాకేమి అంటే ఖాళీగా ఉండి ఇంకేం చేయాలో తెలియక ఇదైతే చేస్తున్నాను అనుకోవద్దు. అందులో దీని నుంచి రెవెన్యూ అయితే ఇంతవరకు జనరేట్ చేస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొంచెం యూజ్ అవుతుంది నేను చెప్పగలిగి, అంటే ఇప్పుడు నేను ఇంత స్ట్రగుల్స్ నాకు చెప్పేవాళ్ళు తక్కువయ్యారు. సో ఇక్కడ ఏంటంటే ఆ యూట్యూబ్ అనేది ఒక ఆర్గనైజింగ్ వేలో అయితే ఎక్కడ లేదండి. యూట్యూబ్లో ప్రతి ఒక్క కంటెంట్ మీద వీడియో ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి ప్రతి దాని మీద వీడియో ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. ఒక ఆర్గనైజర్ లేదండి, ఏ నుంచి జెడ్ దాకా ఉంటేనే మీకు ఒక వేలో నేర్చుకుంటారు. అది జెడ్ ఒక్కడ ఈ జి ఒక్కడ ఒక దగ్గర ఎక్కడెక్కడో పడిపి ఏబిసిలో ఒక ఆర్డర్లు ఎలా నేర్చుకుంటారు. ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకు ఒక ఆర్గనైజర్ వేలో నేర్చుకుంటే ఆర్గనైజింగ్ వే ఒక మనకైతే మంచి స్ట్రాంగ్ బేసిక్స్ అనేది బిల్డ్ అవుతాయి. ఇదైతే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి.
సో ఇది ఇది నిఫ్టీ కూడా మీకు క్లియర్గానే ఉందండి, ఒక సపోర్ట్ దగ్గర ఉంది. సో ఒక బ్రేక్ చేస్తుందా లేదా లేకపోతే రేపు ఎస్జెక్స్ నిఫ్టీ ఎలా ఉంటుంది దాన్ని బట్టి అయితే మీకు లైవ్ మార్కెట్ అప్డేట్స్ అయితే ఇస్తాను. నేను లైవ్ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి, ఒక కొంతమంది ఫ్యూ మెంబర్స్ జాయిన్ అయినా నేను ఇంట్రెస్టెడ్ ఉన్నానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా, నా పర్సనల్ నెంబర్కి చేసినా అయితే నేను ట్రేడ్స్ లైవ్ ట్రేడ్స్ పెట్టడానికి, లైవ్ ట్రేడింగ్ ఐడియాస్ ఇవ్వడానికి లైవ్లో, సో నేనైతే రెడీగా ఉన్నాను. బట్ అన్ని డేస్ ఇవ్వలేనండి, నాకున్న ఫ్రీ డేస్లో అయితే నేను ఇవ్వగలుగుతాను. బేసిక్గా ఎక్స్పైరీస్ చూద్దాం అండి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే, గుడ్ నైట్.